ఈసారి చంద్రబాబు నాయుడే మేలు అనిపిస్తుంది. ఎందువల్ల? ఎందువల్ల అంటే ఇప్పుడు రాజశేఖర రెడ్డి చేశాడు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు చేశాడు. వాళ్ళ పథకాలు వీళ్ళు ఆపల, వీళ్ళ పథకాలు వాళ్ళు ఆపల. పేదోడు ఆటో తోలుకొని ఇల్లు ఇస్తే ఆ ఇల్లు చంద్రబాబు నాయుడు ఫీల్డ్లో ఇస్తే ఇప్పుడు ఈ ఫీల్డ్లో బిల్లులు కావాలని చేసేసాడు. ఆటోల పరిస్థితి చూస్తే ఎక్కడ పట్టినా దారుణం అయిపోయింది. పోలీసు వాళ్ళు కానీ ఎక్కడ అధికారులు కానీ ఒక ఆటో ఎంత దోలుతాడు గవర్నమెంట్? ఒక 500 దోలుతాడు. ఈరోజు 2000 రూపాయల కానించి 10000 రూపాయలు రాస్తా కోర్టులు పాలు చేస్తున్నారు మమ్మల్ని. ఆ కోర్టు అని ఈ కోర్టు అని తిప్పతాయి అధికారులు లంచాలు చేసేసింది. ఒక ఆఫీస్ కాడే పోతే ఒక రోజుతో పని అవుతుంది చంద్రబాబు నాయుడు ఫీల్డ్లో. ఈరోజు 10 రోజులు పడుతుంది, డబ్బులు పోతా కూడా 10 రోజులు సమాధానం లే. సచివాలయం కడిపోమంటే సచివాలయం కాడికి, లేకపోతే నెంబర్ల కాడికి, వార్డు కాడికి, వీళ్ళ కాడికి, వాళ్ళ కాడికి, ఈ వంతన చిన్న ఇబ్బందులు పెట్టడం. ఏదో పానీలే, మేము అభిమానంతో ఓట్లు వేస్తే మమ్మల్ని కళ్యాణ పెడుతున్నాడు ఆయన. అంటే వాలంటీర్లకి అవగాహన లేదా, పని సరిగ్గా చేయట్లేదా? వారింట్లకి ఏమో అవగాహన ఉందా? వారింట్లు కాడి బొమ్మంటారు, ఆఫీసర్లు కాడిపోతే ఈడి కాడికి వస్తే మేమేం చేసేది? ఆఫీసర్లు చేయకపోతే ఆయన ఈ సందర్భంలో నలిగిపోయి 10 రోజులు జరిగిపోతుంది. 10 రోజులు జరిగిపోతే ఇబ్బందులు జరిగిపోతుందా? అదే ఆ చంద్రబాబు నాయుడు ఫీల్డ్లో ఇవంతం లేదు కదా, రాజశేఖర రెడ్డి ఫీల్డ్లో కూడా లేదు ఇవంతం. మరి ఈయన వాడు కూర్చునే అన్నీ చేశా, ఎవరు ఏమి పట్టించుకోపోయన్న? మరి చాలా పథకాలు పెట్టాను. ఏం పథకాలు పెట్టినా ఎవరికి ఎంత ఉంది? నాకు ఒక ఎకరం పొలం ఉంది, ఏమన్నా రైతు భరోసా ఉందా? ఏమీ లే. దాని ఉన్నవాళ్ళే ఎవడు రాజకీయ నాయుడు కాడికి పోయి కాళ్ళ కాడ కూర్చుంటారో వాళ్ళకే హెల్ప్ చేస్తున్నాడు. పేదోడు అనేవాడు అట్నే ఉంటున్నాం. ఈ ఆటో జీవనం నుంచి పెట్టుకొని పేదోళంగా ఉన్నాం కదా, మాకు ఏ పథకాలు లే. ఆటో కూడా ఇచ్చారు కదా మనీ? ఇచ్చాడన్న చంద్రబాబు నాయుడు ఫీల్డ్లో ఈబళ్ళే. ఈయన 10,000 ఇవ్వమని ఎవరూ అడగలా. 10,000 ఇస్తూ 7-20,000 రాస్తున్నా. ఆడేం 10,000 ఇచ్చినామని గొప్పగా చెప్పుకున్నా, 7-20,000 అసలు తోలేదానికి కూడా అవకాశం ఆడిస్తున్నారు. నల్లగారు నెక్కించుకోమని 3 లక్షలు ఆటో పెట్టా, గిట్టుబాటు కాకపోయా. ఒకలా 6 మందిని ఎక్కించుకుంటే వీళ్ళు వీళ్ళ కోర్టులు తిరగలా చస్తుపోతుంటుంది. అదేమన్నా మేమేం చేసామని పోయి చంద్రబాబు అడగను, ఆయన అడగను, జగన్ అడగను అంటే మనం ఎట్ట బతకాలా? ఏం చేయాలి? టీడీపీ అభ్యర్థి పరమాక లక్ష్మి గారు గెలిచే అవకాశాలు ఉన్నాయంటారు? ఈసారి పక్కాగా గెలుస్తుంది అన్న. ఏంద్రంటే ఎట్ట చేస్తున్నారన్నమాట వీళ్ళు. వ్యతిరేకత అయితే బాగుంది. ఈసారి రాబోయేదాం పరమాలక్ష్మి, ఆయనకి దీంట్లోనే అర్థమైపోద్ది 3 భాగాలు. ఏం చేసుకున్నాం? అభిమానంతో మేము గెలిపించుకొని మాకేం సుఖం ఉండదు. నిద్రలేసి రోడ్డు మీద రావాలంటే భయం వేస్తుంది. హోమ్ గార్డులు కానించి అందరి కానించి పెరుకు తినడమే. ఏమి మమ్మల్ని ఉద్ధరించేది ఏమి లేకుండా పోయింది లాస్ట్. ఇంకా మేము పైకి రావాలంటే ఎట్రాగలుగుతాం? ఈరోజు కూడా కోర్టు పోవాలి. ఏది 6 మంది ఉంటే 10 మందిని రాస్తున్నారు రోజు చూస్తే. లైసెన్స్ పెట్టుకున్నాం, బండి కాగితాలు పెట్టుకున్నాం, అన్నీ పెట్టుకున్నాం. అన్నీ పెట్టుకున్నా అసలు కాగితాలు చూసే ఎవరిదే లేదు. ఇప్పుడు ఇప్పుడున్న ప్రభుత్వంలో బండి కాగితాలు చూసే అవకాశమే లేదు మరి అధికారులకి. రావడం, పక్కన పెట్టడం, కేసు కట్టడం, వీడికి ఏం కాగితాలు ఉన్నాయా, ఏమున్నాయా, ఏమి లేవా అని చూసే లేకుండా పోయింది మరి అధికారులకి. ఈ వంతన చిన్న ఇబ్బందులు పెట్టడం, 10,000 ఇచ్చినట్టు ఇస్తుంటివి, 20,000 పెరుక్కుంటుంటివి. నువ్వు ఇచ్చిన 10,000తో కాగితాలు ఏమైనా చేపించుకున్నావు? అన్నీ చేపించుకున్నాం. అధికారులు ఏమంటే కాగితాలు చూస్తే కదా, కాగితాలు చూసే సమస్య లేకుండా ఈ వంతన ఇచ్చల విడైపోయింది మరి. పథకాలు చూస్తే నాయకులకు తగ్గ పథకాలు ఇచ్చుకుంటుంటివి, వాళ్ళ మనుషులకి, వాళ్ళ కాడ కూర్చునే వాళ్ళకే అన్నీ చెల్లుబాటు అవుతున్నాయి కానీ ఇతరులకి ఏమి చెల్లుబాటు కావడం. టీడీపీ ఈసారి పక్కా వస్తుందన్న, తిరుపతిలోనే తెలిసిపోద్ది దానికి. ఏంద్రండి నువ్వు ఇన్ని పథకాలు పెట్టి ఏం సుఖం చేస్తున్నావు? ఇప్పుడు 45 సంవత్సరాల వాళ్ళకి 18,500 ఇచ్చావు, వాళ్ళు పొదుపుల్లో లేరా, పింఛన్లు లేవా, రైతు కరూపుల్లో లేరా, వీళ్ళకందరికి అవసరమా? అదేదో 10 మంది గ్రూపులు వేస్తే 10 రోడ్లు వేసుకున్న 10 మంది బతుకుతారు కదా. గ్రూప్కు ఒకరున్నారు, ఆ ఒకరికి 18,000 వేస్తే 18,000 వేసినప్పుడు వాళ్ళు అన్నింటిలో అర్హులే కదా. అంటే కొన్ని అనవసరమైన పథకాలు కూడా ఉన్నాయండి. అనవసరమైన పథకాలే కదా. ఇప్పుడు 10 మంది గ్రూపులో ఒక ఆమె 45 సంవత్సరాలు ఆమె నువ్వు 18,000 వేస్తే ఆమె ఒకటే వేసింది అని ఇంకా ఓట్లా? ఆమె పొదుపులో ఉండొచ్చు, కరువు పనిలో ఉండొచ్చు, అన్నింటిలో ఉండొచ్చు. మళ్ళీ ఆమె మటుకు సపరేట్గా 18,000. మళ్ళీ అది కాకుండా ఇప్పుడు మళ్ళీ లోన్లు 50,000 లోన్లు ఆమె ఒక్కదానికే చెందాల. అంటే ఈ కొర 9 మంది వాళ్ళు ఏమైపోవాలా? పేదోడే కదా ఉంటాడు 9 మంది కూడా. ఆమె ఉన్నామేమో కాదు కదా, ఉన్నాం లేనామైతే అన్నింటిలో ఉండకూడదు ఆమె అర్హత. కొన్నింటిలో అన్నింటిలో ఉండడానికి 18,000 వేస్తే ఇంకా ఇప్పుడు 3 ఎకరాలు ఉన్నవాడికి పింఛన్ ఇస్తుంటివి, ఏమి లేనోడు పింఛన్లే.
వ్యతిరేకత అయితే బ్రహ్మాండంగా ఉందన్న, ఈసారి పనబాబు లక్ష్మి గ్యారంటీగా వస్తుంది. కావాలంటే దానికోసం 1,00,000 రూపాయలు పని నేను కడతా, ఎవరు కట్టే వాళ్ళు ఉంటే రమ్మను. రావచ్చు అంటే జగన్ పెట్టే పథకాలు పేదలు చేరుతున్నాయి అందరికి. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉన్నారు? బాగుంది, బాగా చేశాడు జగన్మోహన్ రెడ్డి, పర్వాలే, బాగానే ఉంది. ఆయన పాలన అయితే బాగుంది. అంటే ఇంకా ఈసారి లక్ష్మీ గారు రావచ్చు అంటున్నారు టీడీపీ తరఫున, పర్వాలి లక్ష్మీ గారు వచ్చే అవకాశం కూడా ఉందన్నారు. ఏమో చెప్తున్నాను తనకి రాజకీయం. సార్ బీజేపీ ఇప్పుడు తెలంగాణలో బాగానే ఉంది కదా, ఇక్కడ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎవరు మాకేం చేయడంలే, ఓళ్ళు గెలుచుకొని ఓళ్ళు బాగుపడాల్సింది తప్ప. మరి ప్రస్తుతం చాలా పథకాలు పెట్టామంటారు జగన్. మరి ఎన్ని పథకాలు పెట్టినా వాళ్ళ అవసరం కోసం పెడతారు, కొన్ని ఇస్తారు కొన్ని ఇరు. మాది నెల్లూరులోనైనా, నెల్లూరు నుంచి ఊరికి పోతున్నాము, కానీ ఊరు గెలిచినా వాళ్ళ ఆదాయం కోసం మాకైతే ఏం చేయడం లేదు. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది? మరి వాలంటీర్ ఉన్నారు కదా, వాలంటీర్లు వాలంటీర్లు వాళ్ళు వాళ్ళు బియ్యం కూడా ఇంటికి తెచ్చేయడం లేదు. ఇప్పుడు మనం పోయి తెచ్చుకోవాలి, గంటల తరబడి నిలబడి. పెన్షన్లు బియ్యం ఇంటికి తెచ్చిస్తున్నారు అంటారు? మరి పెన్షన్లు తెచ్చిస్తుంటారు, బియ్యం తేవడం లేదు. టీడీపీ ఉన్నప్పుడు ఎలా ఉందమ్మా? అప్పుడు అప్పుడు అట్నే ఉంది ఆయన పదా. జగన్ పాలన ఎలా ఉంది? బాగానే ఉన్నా జగన్ పాలన. పథకాలు అందరికి అందుతున్నాయా? పథకాలు పథకాలు అందరికి అందుతున్నాయి. అందుతున్నాయన, మాకు కూడా 10,000 వేసాడు, బాగానే జరుగుతున్నా. వాలంటీర్ ఎలా పనిచేస్తున్నారు? నా బాగానే చేస్తున్నారు, నా ఇంటికి వచ్చి బియ్యం ఇస్తున్నారు, అన్నీ చేస్తా ఉన్నారు, అన్నీ ఇస్తున్నారు. టీడీపీ గెలిచే అవకాశాలు కూడా ఉన్నాయి అంటారు, దాని గురించి ఉండొచ్చు మనకైతే తెలియదు. జగన్ అయితే బాగానే చేస్తున్నాను. మేము చంద్రబాబు నాయుడు అంటే ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీ ఎందుకు గెలవలేకపోవచ్చు? మాకు న్యాయం ఏమి చేయటం లే. చాలా పథకాలు పెట్టామంటారు, మరి దాని గురించి? మాకేం న్యాయం చేయటం లే. మా ఊర్లో రాజకీయ నాయకులు ఒంటి కడ పని చేస్తేనే చేస్తాం న్యాయం అంటున్నారు. మరి ఆటోల వాళ్ళకి పని చేసామంటున్నారు. మాకు అవసరం లే, డబ్బులు ఏమో అవసరం లే, మాకు డబ్బులు అవసరం లే, మాకు న్యాయం కావాలా. న్యాయం అంటే ఏదైనా ఇప్పుడు వాళ్ళ ఇంటికడ పొలం పని చేస్తే అప్పుడు న్యాయం చేస్తారంట పోలీస్ స్టేషన్లో అలాంటి దగ్గర. పోలీసు వాళ్ళు ఏంది, పోలీసు వాళ్ళు వాళ్ళు రికమెండేషన్ చేస్తే పోలీసు వాళ్ళు రికమెండేషన్ చేస్తున్నారు. అంతే, అంతకుముందు బాగుండింది, అంతకుముందు బాగుండింది, ఇప్పుడు బాగలే. కలుస్తాం టీడీపీ కలుస్తుంది సార్. టీడీపీ ప్రస్తుతం అధికార పార్టీ ఎందుకు గెలవలేకపోవచ్చు? దేవుడు న్యాయం జరగట్లేదు సార్, మాకు ఏ విషయంలో ఒక న్యాయం జరగట్లేదు. ఏదైనా ఉంటే ఎవరైనా పెద్ద రాజకీయ నాయకులతో మాట్లాడాల్సిందే, వాళ్ళు చెప్పాల్సిందే. ఏదైనా ఉంటే మామూలుగా అయితే మాకు ఏం న్యాయం జరగట్లేదు, ఏ విషయంలో అయినా సరే. మామూలుగా పథకాలు పెట్టినా సరే పథకాలు మాకు ఏం అవసరం లేదు, న్యాయం జరిగితే చాలు. మాకు పథకాల వాళ్ళు ఏమొస్తుంటారు? మాకు అమ్మఒడి డబ్బులు వచ్చాయి, అవి అయితే పర్లేదు సార్. మాకు మామూలుగా 40 సంవత్సరాల వాళ్ళకి అమౌంట్ ఇచ్చారు కదా, అవి వాళ్ళకి బర్త్లేని వాళ్ళకి, వాళ్ళకి హ్యాండిక్యాపర్స్ వాళ్ళకి ఇస్తే బాగుంటుంది. వాళ్ళకి ఇచ్చి ఇప్పుడు అందరూ వరకు మామూలు పనికి వెళ్తున్నారు కదా, వాళ్ళకి ఎవరి వల్ల న్యాయం లేదు సార్. మామూలుగా బర్త్లేని వాళ్ళకి వాళ్ళకి ఇస్తే అయితే న్యాయం ఉంటుంది, వాళ్ళకి ఇచ్చిన దాంట్లో న్యాయం లేదు. పని చేసుకోలేని పరిస్థితుల్లో వాళ్ళకి ఇస్తే బాగుంటుంది, పని వాళ్ళకి ఇస్తే బాగుంటుంది సార్. అందరికి ఇచ్చి వేస్ట్ కదా సార్, అది ఇచ్చింటే అందరికి ఇచ్చినా పర్లేదు సార, కొంతమందికి ఇచ్చి కొంతమంది రాలేదు సార్. అది దానివల్ల చాలా ఫీల్ అయ్యారు చాలా మంది. వాలంటీర్లు ఎలా పనిచేస్తున్నారు? వాలంటీర్ కొంచెం పర్వాలేదు, బాగా చేస్తున్నారు. వర్క్ అయితే వాలంటీర్ చేస్తున్నారు సార్, వీళ్ళు చెప్పే దాని మీద ఉంటుంది సార్. ఏదైనా సరే పై అధికారులు చెప్పే దాని మీద ఉంటుంది. ఏదైనా అయితే ఇప్పుడు టీడీపీ తరఫున లక్ష్మీ గారి తరఫు గెలిచే అవకాశాలు ఉన్నాయి సార్. గెలుస్తా. బీజేపీ పరిస్థితి ఎలా ఉందన్న? తెలంగాణలో ఇప్పుడు బాగానే ఉంది, మన స్టేట్లో కూడా బాగుంటుంది సార్. మన స్టేట్లో చెప్పలేము సార్, అది అందుకే నమ్మకాలు లేవు నాకు. నాకైతే టీడీపీ మీద నమ్మకం ఉంది సార్. సరే మనకు ఇంకో పార్టీ జనసేన పార్టీ కూడా ఉంది సార్, అవకాశం ఇవ్వచ్చు? అవకాశం ఉంది సార్, ఎందుకంటే సార్ కూడా వర్క్ బాగా చేస్తున్నారు. చెప్పలేము, వస్తే టీడీపీలో అయితే జనసేన రావాలి సార్. అయితే టీడీపీ వస్తే ఈసారి మంచి జరుగుతుంటారు? మంచి జరుగు, మాకు మంచి జరుగుతుంది. టీడీపీ వస్తే మా మంచి జరుగుతుంది సార. ఎవరికైనా సరే జగన్ వచ్చిన వాళ్ళు మంచి జరిగింది, కానీ డబ్బులు అమౌంట్ విషయంలో వాళ్ళని చాలామంది ఫీల్ అయ్యారు. జగన్ రావడం చెప్పి సార్.